విశాఖను పారిశ్రామికంగా పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పోర్ట్ హాస్పిటల్ సమీపంలో సుమారు 600 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహేజా గ్రూపునకు చెందిన ఇనార్బిట్ మాల్కు సీఎం జగన్ ఆగస్టు 1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. సుమారు 17 ఎకరాలలో నిర్మించనున్న ఈ ఇనార్బిట్ మాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదని మంత్రి చెప్పారు. ఇందులో సుమారు 200కు పైగా మాల్స్ ఉంటాయని, దీనికి అవసరమైన ప్రభుత్వాల అనుమతులన్నీ ఇప్పటికే రహేజా యాజమాన్యం తీసుకుందని చెప్పారు. ఈ మాల్లో సుమారు 5000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. 24 నెలల్లో ఈ మాల్ నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రహేజా గ్రూప్ వారు నిర్మించబోతున్నటువంటి ఇనార్బిట్ మాల్ బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అతిపెద్ద మాల్ని వారు నిర్మించిపోతూ ఉన్నారు. 17 ఎకరాలు పోర్టుకు సంబంధించినటువంటి వారి ల్యాండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఫౌండేషన్ చేసి ఆల్మోస్ట్ 600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ 280 పైచిలకు అవుట్లెట్స్తో ఈ మాల్ని నిర్మించాలని, 13 నుంచి 14 ఎకరాల్లో మాల్ నిర్మాణం చేపట్టాలని వారు ముందుకొచ్చారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్ని సందర్శించాలని చెప్పి వస్తున్నటువంటి అనేక మంది పర్యాటకులకి